ములుగు జిల్లా మంగపేట మండలంలోని మళ్లూరు గ్రామంలో సీఎం కేసీఆర్ పేదలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం ఏ విధంగా జరిగింది? అక్కడి ప్రజల జీవన విధానంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? గ్రామ పంచాయతీ ద్వారా అందుతున్న సేవల గురించి గ్రామ టీఆర్ఎస్ సొయం ఈశ్వర్తో మా మెట్రో ఉదయం తెలంగాణ సీఈఓ ఓదెల సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలోని కేసీఆర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ దివంగత మాజీ మంత్రి చందులాల్ హయాంలో కేసీఆర్ కాలనీకి మంజూరు ఇవ్వడం జరిగింది. మనకు గ్రామ పార్టీ అధ్యక్షులు సొయం ఈశ్వరయ్య గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆ విషయ వివరాలు, అంటే ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరిగినాయి, కాలనీ అభివృద్ధి ఏ రకంగా జరిగింది, లబ్ధిదారులు ఇక్కడ ఇళ్లలో ఏ రకంగా, అంటే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉన్నది అడిగి తెలుసుకుందాం. కానీ గారు నా పేరు సొయం ఈశ్వరయ్య, మల్లూరు టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిని. మీ మల్లూరు గ్రామంలో కేసీఆర్ కాలనీ ఎప్పుడు మంచిదైంది, దానికి ఎవరు కృషి చేసింది? గుడిసెలు ఉండేదన్నా, అది ప్రభుత్వ స్థలం, ఇది గుడిసెలు ఉండేది. అట్లా అయితే మన కేసి మన చందులాల్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా నుంచి వెళ్ళి మంత్రిగా అయ్యారు. ఆయనకి మేము ఇక్కడ ఉన్న బాధలన్నీ చెప్పుకున్నాం. ఆయన దాన్ని మమ్మీ కొంచెం దృష్టిలో పెట్టుకొని సీఎం దగ్గర మన కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోగలిగిండు, అది మంజూరు చేసిండ్రు. వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. కేసీఆర్ కాలనీలో మంజూరైన ఇల్లు ఎన్ని? ఇక్కడ జీవన విధానం, ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉన్నది? డబుల్ బెడ్రూమ్లో ఇక్కడ జీవన విధానం ఏంటంటే వ్యవసాయ కూలీ, నేను కూలీ చేసుకొని బతుకుతారు. అటు ఈ కాలనీ వాసి మరో వ్యక్తి జంపయ్య గారు ఉన్నారు, ఒకసారి వారిని కూడా అడిగేస్తాం. చెప్పండి అన్న గారు, ఒకసారి కాలనీ అభివృద్ధి గురించి. కాలనీ అభివృద్ధి అంటే అంత బాగుంది. ఇంట్లో వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. కేసీఆర్ గారికి, వెన్నవినేత చందులాల్ గారికి, ఉన్న అప్పుడున్న కలెక్టర్ గారికి, వీళ్ళందరికీ, గ్రామ పంచాయతీ వాళ్ళకి కూడా అందరికీ ధన్యవాదాలు. బాగుంది పట్టణానికి. ఓకే, మనతో పాటు ఈ కాలనీ వాసి సమ్మయ్య గారు ఉన్నారు. ఈ కాలనీకి పెద్ద దీకు, వారిని కూడా ఒకసారి అడిగి చూస్తాం. చెప్పు. ఒక పెద్ద మనిషిని ఇక్కడ మటుకు పర్వాలేదు, బాగానే ఉంటుంది, మరి అందరం మంచితనంగా ఉంటాను. మరి మీ ఇల్లు ఇచ్చేందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను. అంతవరకు మరి మంచిది పచ్చని చెట్లు మంచిగా అన్నిట్లో మంచిది, మాకు ఇక్కడ చెప్పింది అందరం మంచిగా ఉంటాను. పిల్ల జల్ల గుడ్డు కూడా అందరం బాగున్నాం. కేసీఆర్ గారికి ఏం చెప్తాను ఈ సందర్భంగా? ధన్యవాదాలు తెలియజేస్తాను. రోజు ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం పని చేస్తా, కూలికి పోతా. నీ ఇంట్లో అన్ని సదుపాయాలు మంచిగున్నాయా? నీళ్ళు వస్తున్నాయా? కరెంట్ ఉన్నదా? కరెంట్ ఉన్నది. గ్రామ పంచాయతీలు రోజు వచ్చి రోడ్లు ఇట్లా ఊడుస్తున్నారా? చెత్త తీస్తాలా? చెత్త అంతా మొత్తం తీస్తాను. మొత్తం మీద బాగున్నాడు? బాగున్నాయి. ఇప్పుడు మనము విన్నాము, గ్రామ పార్టీ అధ్యక్షులు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, గ్రామ ఈ కాలనీ వాసులు కావచ్చు, మనకు చాలా స్పష్టంగా, అంటే కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ఏదైతే డబుల్ బెడ్రూమ్లు పేదలకు ఇస్తామని మాకు చెప్పారో అదే విషయాన్ని మా మంత్రి, అంటే దివంగత మాజీ మంత్రి చందులాల్ గారి దృష్టికి మేము తీసుకపోగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ స్థలంలో మాకు 65 ఇళ్ళు మంజూరు చేయడం జరిగింది. దాంతోపాటు ఒక మంచి కాలనీ వసతి, అన్ని వసతులతో కూడా కాలనీ కూడా ఏర్పాటు, అంటే విద్యుత్ చక్కడి నుంచి ఇక్కడ పచ్చని చెట్లు, డ్రైనేజీ, మంచి త్రాగునీరు అదేవిధంగా అందిస్తూ గ్రామ పంచాయతీ కూడా మాకు అధికారులు కూడా సిబ్బంది కానీ మాకు సహకరిస్తున్నారని చెప్పారు. కుటుంబాలన్నీ కూడా ఐక్యంగా సఖ్యత చాలా మంచిగా, అంటే వ్యవసాయ కూలీలు కావచ్చు, వ్యవసాయ మన పనులు కావచ్చు, వెళ్ళి ఎవరి జీవన విధానం వారిని మేము చాలా సంతోషంగా చేసుకోవడం చెప్పడం జరిగింది. కెమెరామెన్ శివతో మెట్రో ఉదయం టీవీ చీఫ్ సత్యనారాయణ.